గమ్ గణపతి ఏ నమ మనలో కొంతమందికి ఏంటంటే ఎక్కువ కాలం పరిహారం చేసేటటువంటి ఓపిక ఉండదు అలాగే చాలామందికి తొందరగా ఫలితాన్ని పొందాలి అనేటటువంటి కుతూహలం ఎప్పుడు ఉంటుంది అయ్యా మరి తొందరగా పూర్తి అయిపోయేటటువంటి పరిహారాలు ఏమని చెప్పండి అని పదే పదే మన కామెంట్స్లో కూడా అడుగుతుంటారు అయితే అటువంటి సందర్భంలో ఏదైనా తొందరగా చేసేటటువంటి ఏ క్రియ అయినా కూడా కొంచెం ఫలితం దాంట్లో తేడా ఉంటుంది అయితే ఎటువంటి తేడా లేకుండా అతి శీఘ్రంగా మనం ఫలితాలు పొందాలంటే ఒక విధానమైనటువంటి మంత్రాన్ని జపించాలి దానికి సంబంధించిన ఒక దైవం ఉంటుంది ఆ యొక్క విషయాన్ని అంతా కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనకి గణపతిని మనం పూజిస్తుంటాం గణపతికి మీకు తెలిసిందే వివిధ రూపములు ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా క్షిప్ర గణపతి అనేటటువంటి స్వామి గణపతి స్వరూపమే ఆయన ఆయన యొక్క అవతారంలో ఇది ఒక అవతారం క్షిప్ర అంటే అతి శీఘ్రంగా అంటే తొందరగా ఇచ్చేటటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి గణపతిగా ఆయన పేరు అనమాట అందుకనే ఆయన పేరులోనే క్షిప్ర గణపతి అని ఉంది అయితే క్షిప్ర గణపతిని ఎలా ఆరాధించాలంటే మనం పసుపుతో గణపతిని ఆరాధిస్తూ ఉంటాం కదా అలాగే పసుపుతో గణపతిని ఆవాహన చేస్తాం కదా చేసిన తర్వాత ఓం క్షిప్ర గణపతయే నమ అని స్వామివారి మీద అక్షత్రం వేసి పూజ చేసిన తర్వాత ఓం క్షిప్రప్రసాదకాయ నమ ఓం క్షిప్ర ప్రసాదకాయ నమ అంటూ ఈ యొక్క మంత్రాన్ని ఆ గణపతి ఏదైతే స్వరూపం పసుపుతో చేసుకున్నామో ఆ పసుపు గణపతి ముందు ఈ యొక్క మంత్రాన్ని రోజు గనక నూట ఎనిమిది సార్లు చదవటం మొదలు పెడితే మనం ఏదైతే కార్యక్రమం అనుకుంటామో ఆ కార్యక్రమం తొందరగా పూర్తయ్యేటట్టు క్షిప్రంగా అతి శీఘ్రంగా మనకు ఫలితాన్ని ఆ స్వామి వారిస్తారు కాబట్టి ఎవరైనా సులువుగా అతి శీఘ్రంగా నేను ఫలితాలు పొందాలి ఏం చేస్తే మంచిదాన్ని వెతుకుతూ ఉండేటటువంటి వారికి గణపతి అవతారాల్లో క్షిప్ర గణపతి అనేటటువంటి స్వామి అతి శీఘ్రంగా మనకు ఫలితాలు ఇస్తారు కాబట్టి క్షిప్ర గణపతి ఆరాధన అనేటటువంటిది చాలా ఉత్తమమైనటువంటి ఆరాధన అని చెప్పుకోవచ్చు ఈ మంత్రాన్ని జాగ్రత్తగా సాధన చేస్తే మంత్రసిద్ధి కలుగుతుంది మంత్రసిద్ధి కలిగితే ఆటోమేటిక్గా మన ఫలితాలు వస్తాయి లక్ష లక్ష సార్లు చేయాలి యాక్చువల్గా మంత్రసిద్ధి కలగాలంటే కనీసం మీరు రోజు చేస్తూ సాధన చేస్తూ ఉండగా మీకు ఫలితం అనేది అమోఘంగా కనిపిస్తుంది అనమాట క్షిప్రగణపతి మంత్ర సాధన చేసేటటువంటి వారికి ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక గణపతి సత్వరమే నెరవేరుస్తూ ఉంటారు కోరిన కోరికలలో తీరుస్తూ ఉంటారు అనమాట అది ధర్మబద్ధమైన ఓకేనా కాబట్టి ఎవరైనా కూడా క్షి గణపతిని ఆరాధించాలి అనుకుంటే కనుక ఈ విధంగా ఆరాధించండి పసుపు గణపతి మీద రెండు అక్షంతలు వేసి మనం గణపతిని ఎలాగైతే ఆవాహం చేసి పూజ చేస్తాం ఆయన మీదే రెండు అక్షంతలు వేసి ఓం క్షిప్ర గణపతయ్యే అయ్యే నమ అంటూ ఆయన్ని పిలిచి ఆవాహయమైన ధనం పెట్టుకున్న తర్వాత ఓం క్షిప్రప్రసాదకాయ నమ అనేటటువంటి మంత్రంతో ఆయన ముందు జపం చేసి ధూపదీప నైవేద్యాలు పెట్టి అది నోట్లో ఆ ప్రసాదాన్ని మీరు వేసుకొని నమస్కరించి మీ పనుల్లో మీరుంటే శీఘ్రంగా మీకు కార్యసిద్ధి అలాగే అన్ని కార్యక్రమాలు సత్వరమే చాలా తొందరగా పూర్తవడానికి ఈ క్షిప్ర గణపతి అనుగ్రహం మీకు లభిస్తుంది కాబట్టి అందరూ కూడా ఎవరైతే తొందరగా ఫలితాలు పొందాలనుకుంటారు వారందరూ చేసుకోదగినటువంటిది ఎవరైతే తెలియకుండా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ క్షుప్ర గణపతి ఆరాధన గురించి తెలియాలని ఈ వీడియో పెట్టాను కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని నచ్చుతుంది అనుకుంటున్నాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సర్వేజన సుఖినో భవంతు ఓం శాంతి 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 ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్